Hi everyone. Good evening. In this video, we will majorly Btech 2020, 21, and 22 year passed out. Janala kosam, pillal kosam, chestunnamandi idi major. Chana mandiki endi ante IT industry laki ellalani untadi, but path anedi proper ga teliyadu. Different wrong options nal pick chestunta untaru. Manam etla ee IT industry టెస్టింగ్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వాలి అన్నది ఒక జస్ట్ ఒక 4-5 మినిట్స్ లో మీకు నేను హై లెవెల్ ఓవర్వ్యూ ఇస్తాను. సో దట్ మీ అందరికి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ 2022 పాస్డ్ అవుట్స్ గురించి, ఈ రీసెంట్ ఇయర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ గురించి మనం ఒక ఫ్యూ మినిట్స్ డిస్కస్ చేద్దాము. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇంతకు ముందర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఇయర్ మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్నవి చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి ఐటీ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంటది, కానీ ప్రాపర్ గైడెన్స్ లేక ప్రాపర్ పాత్ లేక వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఇచ్చే ఒక చిన్న టిప్ ఏంది అంటేనండి, ఎయిదర్ మీరు ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్తా ఉంటున్నా సరే, మీరు ఆల్మోస్ట్ అకాడమిక్స్లో చాలా నేర్చుకుంటారు. ఇంటర్వ్యూలో చూసేది ఏంది అంటే, ఓకే వీళ్ళు అకాడమిక్స్ కాకుండా కొత్తగా ఏమొచ్చు అన్నది చూస్తారు. ఆర్ ఎల్స్ ఈవెన్ మీరు క్యాంపస్లో సెలెక్ట్ అవ్వలేకపోయినా కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1 or 2 months లో మీరు జాబ్ సెర్చ్ చేయాలి అన్నా సరే, అకాడమిక్స్ కాకుండా మీకు ఏమొచ్చు అన్నది చాలా మంది చెక్ చేస్తూ ఉంటారు యూజువల్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో. సో దానికోసం మనందరికీ ఒక ఈజీ పాయింట్ ఏంది అంటే కనుక టెస్టింగ్ టూల్స్ మాట. సో ఈ టెస్టింగ్ టూల్స్కి వచ్చేసరికి ఏంది అంటే మాన్యువల్ టెస్టింగ్ అని ఒక 4 అవర్స్ ఫ్రీ వీడియో మనము యూట్యూబ్లో ఆల్రెడీ ప్లేస్ చేసామండి. మీరు ఆ 4 అవర్స్ యూట్యూబ్ వీడియో కనుక చూస్తే అసలు టెస్టింగ్ అంటే ఏంటి, ఎందుకు మనం టెస్టింగ్ చేయాలి, దాని యొక్క అడ్వాంటేజెస్, మొత్తం రియల్ వరల్డ్లో ఉండే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆ 4 అవర్స్లో చెప్పాం. ఇంకొక 2 అవర్స్ వీడియో మనం ఈ వీకెండ్ అప్లోడ్ చేస్తున్నాము. సో దట్ ఈ 6 అవర్స్ కోర్సు కనుక మీరు చూస్తే డైరెక్ట్ మీ రెజ్యూమ్లో మీకు ఆల్రెడీ టెస్టింగ్ నాలెడ్జ్ ఉన్నది అని కాన్ఫిడెంట్గా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఇదర్ ఈ 2022 పాస్డ్ అవుట్స్ కానీ ఈ లాస్ట్ 2 ఇయర్స్ పాస్డ్ అవుట్స్ కానీ మేము ఎడిషనల్లీ ఇచ్చే ఒక బెనిఫిట్ ఏంది అంటే కనుక మా వీడియోస్లో మీకు టాపిక్స్ నేర్పిస్తాము. అండ్ ఈ డిస్క్రిప్షన్ లోనే మీకు ఒక లింక్ అన్నది ఇస్తాము. ఆ లింక్ లోకి వచ్చేసరికి మీకు ఏముంటది అంటే కనుక ఒక క్వశ్చనరీస్ మేము ప్రిపేర్ చేసి పెట్టామండి. సో ఇన్ ద సెన్స్ దీని మీనింగ్ ఏంది అంటే మీరు ఆ వీడియోలో ఏం నేర్చుకున్నారు అన్నది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కింద మేమే మీ పర్ఫార్మెన్స్ ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఇది లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు ఉంటది. లెవెల్ 1 కి బిగినర్ లెవెల్ అంటామండి, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, ప్రతి లెవెల్ కి కూడా కొంత పాస్ పర్సంటేజ్ అంతా ఉంటది. ఇన్ కేస్ మీరు మీ ఇచ్చిన ఫ్రీ వీడియోని చూసి ఈ లెవెల్ 1 కనుక టార్గెట్ పర్సంటేజ్ క్రియేట్ మీరు క్లియర్ చేసుకుంటే మీకు మా సైడ్ నుంచి ఒక సర్టిఫికేషన్ ఇస్తున్నాం అన్నమాట. ఇందులో ఏంది అంటే కనుక ఈ పర్టికులర్ కోర్సుని లెవెల్ 1ని వీళ్ళు కంప్లీట్ చేశారు, లెవెల్ 2ని వీళ్ళు కంప్లీట్ చేశారు, ఈ పర్టికులర్ టెన్యూర్లో వీళ్ళు కంప్లీట్ చేశారు అని మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాం. అండ్ ఇంతేకాకుండా ఏంది అంటే మేము మా సైడ్ నుంచి ఈ వీడియోస్లో ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశామండి. ఈ మినీ ప్రాజెక్ట్ని మీరు డైరెక్ట్లీ మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ మీద మేము టెస్టింగ్ చేశాము అన్నది మీరు డైరెక్ట్లీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో యాజ్ ఎ ఫ్రెషర్ మీ ప్రొఫైల్కి వచ్చేసరికి చాలా వెయిట్ యాడ్ అవుతుందండి, ఎందుకంటే మీరు టెస్టింగ్ మీద సర్టిఫికేషన్స్ చేస్తున్నారు, మీ అంతటా మీరు ఇంటర్వ్యూస్కి సంబంధించిన మాక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని మీరు క్లియర్ చేసుకుంటారు, అండ్ దెన్ ఫుల్ ప్లెజ్డ్ నాలెడ్జ్ మీకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మార్కెట్లో, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీరు ఈజీగా సస్టైన్ అవ్వగలరు, జాబ్ కూడా ఈజీగా గ్రాప్ చేయగలరు. అండ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, మా జీమెయిల్ ఐడి ఇక్కడ ఆల్రెడీ ఈ డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేస్తున్నాము. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు మాకు ఈమెయిల్ పెడితే కనుక మీ యొక్క టెక్నికల్ క్వశ్చన్స్ అన్ని మేము రిజాల్వ్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ ఫ్రెషర్స్. అండ్ మూవింగ్ ఆన్ టు ప్రీవియస్ ఇయర్స్ బీటెక్ పాస్డ్ అవుట్స్ పరిస్థితి ఏంటి, యూజువల్లీ చాలా మంది ఏం చేస్తారు అంటే ప్రాపర్ గైడెన్స్ లేక ఈ మధ్య బ్యాక్ డోర్ జాబ్స్ కి చాలా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షలకి డబ్బులు కడితే మనకు ఉద్యోగం వచ్చేస్తుంది కదా అని, ఇట్స్ అ రాంగ్ థింగ్ అండి. సో ఇప్పుడు మీరు జాబ్ ని మనం కొనుక్కోకూడదు. సో మన యొక్క ఆబ్జెక్టివ్ ఏంది అంటే దాని బదులు ఒక 10 గంటలు కష్టపడి మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే కావలసిన ఉద్యోగం మన దగ్గరికే వస్తుంది. సో మీరు మీ సైడ్ నుంచి పెట్టాల్సింది రాంగ్ వేలో వెళ్లకుండా రైట్ వేలో అప్రోప్రియేట్ కోర్స్ నేర్చుకుని మీరు
కరెక్ట్గా మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని వెళ్తే మీకే ఆటోమేటిక్ కాల్స్ వస్తాయండి. సో ఈ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే లాస్ట్ 1-2 ఇయర్స్లో బీటెక్ అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాన్యువల్ టెస్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా అసెస్మెంట్స్ కంప్లీట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎయిదర్ ఫ్రెషర్ అయినా, కరెంట్ ఇయర్ పాస్డ్ అవుట్ అయినా, ప్రీవియస్ ఇయర్ పాస్డ్ అవుట్స్ అయినా, ఈ అసెస్మెంట్స్ అన్నీ చేసాం సురేంద్ర, బట్ మా ఇంటి నుంచి అసలు కాల్సే రావట్లేదు అంటే మాకు టైఅప్ ఉన్న కంపెనీస్తో మీ యొక్క అసెస్మెంట్ పర్ఫార్మెన్స్ని బట్టి అన్నిటిలోనూ మీరు మంచిగా పర్ఫామ్ చేశారు, మీ యొక్క మార్క్స్ అన్ని చాలా బాగా వచ్చినాయి, మేము పెట్టిన అసెస్మెంట్స్లో మీ ప్రొఫైల్కి మేమే ఒక చిన్న మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీ రెజ్యూమ్ని మాకు టైఅప్ ఉన్న కంపెనీస్ అన్నిటికీ ఫార్వర్డ్ చేస్తాం మా సైడ్ నుంచి. మేము మీకు అడిషనల్లీ చేసే హెల్ప్ అది, సో దాట్ మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అన్నమాట. బయట నుంచి మీరు అప్లై చేస్తే వచ్చే కాల్స్ కంటే మా సైడ్ నుంచి మీకు రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మీకు ఖచ్చితంగా కాల్స్ అయితే వస్తాయి ఈ మాన్యువల్ టెస్టింగ్కి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటేనండి, ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్కి మార్కెట్ కొంచెం ఉన్నదండి. మనం ఈ వరల్డ్ ఐటీ వరల్డ్లో మనం సర్వైవ్ అవ్వాలి, టెస్టింగ్లోకి వెళ్ళాలి అంటే మాన్యువల్ ఒకటి సరిపోదు, మనకి ఆటోమేషన్ టెస్టింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఆల్రెడీ మన అకాడమిక్స్లో మీరు బీటెక్లో చదువుకున్నప్పుడు కోర్ జావా కానీ పైథాన్ కానీ ఆల్రెడీ నేర్చుకున్నారు మీరు. దాన్ని కొంచెం సెలీనియం కాన్సెప్ట్స్ని ఒక 2 అవర్స్ కనుక టచ్ అప్ ఇస్తే ఆన్ హై లెవెల్ మీ రెజ్యూమ్లో మాన్యువల్ టెస్టింగ్ సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ మీ అంతటా మీరే పెట్టుకోవచ్చు అండి. అంటే దీనికి బాటమ్ లైన్ ఏంది అంటే ఒక 10 గంటలు మన కెరియర్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక ఎవరి హెల్ప్ లేకుండా మీ అంతటా మీరు ఇంటర్వ్యూస్ క్లియర్ చేసుకుని మీ అంతటా మీరు సబ్జెక్ట్ని గెయిన్ చేసే కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఓకే, అండ్ మోర్ ఓవర్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బయట ఒక మూవీకి వెళ్ళాలి అంటే మనం ఒక 3-5 అవర్స్ ఇన్వెస్ట్ చేస్తాము ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో. అన్నిటికంటే మన కెరియర్కి జస్ట్ 10 అవర్స్ పెడితే ఒక మంచి పాత్ వస్తుంది అన్నప్పుడు యు గైస్ ఇన్వెస్ట్ దాట్ పర్టికులర్ టైం. మీకు ఎప్పుడు ఏ కైండ్ ఆఫ్ అ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సరే మా ఇమెయిల్ ఐడికి మెయిల్ డ్రాప్ చేయండి, మీకు మేము మీకు హెల్ప్ చేస్తాము. అట్లానే ఇందాక చెప్పినట్టు మీరు మా అసెస్మెంట్స్ అన్ని క్లియర్ చేసి మీకు బయట నుంచి ఎక్కడ కాల్స్ రాకపోతే కనుక మీ రెజ్యూమ్స్ మాకు చేస్తే మేమే మీకు ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మా కన్సల్టెన్సీస్ కానీ మా కంపెనీస్ కానీ మీకు ఫార్వర్డ్ చేస్తాం. అండ్ డోంట్ థింక్ దాట్ మేము ఇంటర్నల్లీ దీంట్లో ఏదో హిడెన్ ఛార్జెస్ ఉంటాయని. వీడియోస్ మీకు ఇచ్చేవి యూట్యూబ్ వీడియోస్ విచ్ ఆర్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, అండ్ రెఫరెన్స్ ఇచ్చేది విచ్ ఈస్ ఆఫ్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అన్ని కూడా జస్ట్ ఫర్ హెల్పింగ్ అదర్స్ అంతే. మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోండి, మంచిగా ఐటీ ఫీల్డ్లోకి రండి, మంచిగా జాబ్ చేసుకోండి. విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ.